ఆల్ రైట్. సో మనం తయారు చేసుకున్న ఈ ఇంట్రెస్టింగ్ సూప్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ హోల్సంగానే ఉంటాయి. సో సూప్ అని చెప్పానే కానీ ఇందులో నేను 2 డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మీట్స్ని కూడా యూస్ చేస్తున్నాను. సో అట్ వన్ గో ఒక కంప్లీట్ మీల్ లాగా ఎంజాయ్ చేసే ఛాన్స్ ఇందులో ఫుల్గా ఉంటుంది. పాలకూరని ఎక్కువగా మనం మరీ హెల్దీ యూనో ఇంగ్రీడియంట్ ఆర్ హెల్దీ వెజిటేబుల్ అని పక్కన పెట్టేస్తూ ఉంటాం కదా, దానికి బోల్డ్ అంత ఫ్లేవర్ని యాడ్ చేసి ఒక ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ని ఇచ్చేద్దాం ఈరోజు. మిగతా ఇంగ్రీడియంట్స్ ఏంటో కూడా చూద్దాం. సో ఎస్, బ్యూటిఫుల్ పాలకూర, లుక్స్ లైక్ సమ్ వైల్డ్ లీవ్స్ కదా. పాలకూర రెడీగా ఉంది. దీంతో పాటు నేను చికెన్ని యూస్ చేస్తున్నాను అండ్ ప్రాన్స్ని యూస్ చేస్తున్నాను. ఈ చికెన్ అండ్ ప్రాన్ కాంబినేషన్తో సహా నేను ఇక్కడ ఉల్లిపాయలది జస్ట్ ప్లెయిన్ సింపుల్ ఆనియన్స్ని ప్యూరీ చేసి పెట్టుకున్నాను అనమాట. సో ఉల్లిపాయలు ప్యూరీ చేసుకుంటే ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఘాటు అండ్ కుక్ అయిన తర్వాత స్వీట్నెస్ క్యారమలైజ్ అయ్యి స్వీట్నెస్ని యాడ్ చేస్తుంది కదా, దాంతో సహా నాకు ఆ ఉల్లిపాయల క్రంచ్ కూడా కావాలి. అందుకనే హోల్ ఆనియన్ కూడా యూస్ చేస్తున్నాను. దాంతోపాటు యూస్ చేద్దాము మనం గ్రీన్ పీస్, కాస్త పాప్రికా పౌడర్, బ్యూటిఫుల్ పాప్రికా పౌడర్తో సహా యూస్ చేద్దాం. మగ్గజ్ సీడ్స్, వాటర్మిలన్ సీడ్స్, మనం పుచ్చకాయలో ఉండే గింజలు అనమాట. చాలా చాలా హెల్దీ, చాలామంది అయితే డైట్ చేసేవాళ్ళు, దిస్ సింప్లీ స్నాక్ ఆన్ ఇట్. ఈ సీడ్స్ని యూస్ చేద్దాం. అండ్ ఫైనల్గా వెల్లుల్లిపాయలు. పేరుకే సూప్ అని అన్నాను. మనం ఇందాక అనుకున్నట్టుగా ఫ్రెంచ్ ఇన్ఫ్లుయెన్స్ అండ్ పోర్చుగల్ ఇన్ఫ్లుయెన్స్ వీటన్నిటి ఇన్ఫ్లుయెన్స్ తోటి సూప్ స్టైల్ ఆఫ్ వంటకాలు కూడా మనకు కనిపిస్తూనే ఉంటాయి. ఇన్ఫాక్ట్ ప్రతి ఒక్క కంట్రీలో సూప్ స్టైల్ ఆఫ్ రెసిపీస్ మనకు కనిపిస్తూనే ఉంటాయి. మనం ఇక్కడ రసం చారు తయారు చేసుకుంటాం కదా, ఇంచుమించు అది కూడా ఒక రకమైన సూపే, కానీ మనం దాన్ని రైస్ కాంబినేషన్తో తింటూ ఉంటాం. సో ఇంటర్నేషనల్ కుజీన్ని ఫుల్గా కాంప్లికేట్ చేసుకుంటానే కానీ ఇలా కూడా డైసెక్ట్ చేస్తే మహా ఈజీగా కనిపిస్తుంది అనమాట. ఆల్రైట్, లెట్స్ గెట్ బ్యాక్. సో ఈ సూప్ అనేది చాలా హోల్సమ్ మీల్ లాగా ఇంచుమించు చాలా లిక్విడ్గా తయారు చేసుకున్న గ్రేవీ కర్రీ లాగా ఉంటుంది. మొదలు పెట్టద్దాం. ఫస్ట్ ప్యాన్లో వేసుకుంటున్నాను కాస్త ఆయిల్. అండ్ సూప్ లాగా తయారు చేసుకుంటున్నాను కాబట్టి కాస్త చాపింగ్ అవసరం. ఇప్పుడు బుజ్జనియాన్ని కట్ చేసుకుందాం మనం ఫస్ట్. ఒకవేళ ఇంకా ఫైన్గా కావాలంటే యూ కెన్ గో ఓవర్ ఇట్. మళ్ళీ అంటే ఇలా కట్ చేసుకుంటే సరిపోవట్లేదు అని అనిపించింది అనుకోండి, ఇంకోసారి జస్ట్ చాప్ ఇట్ అగైన్. సరిపోతుంది. ఓకే, వెల్లుల్లిపాయల్ని నేను దంచుకుంటాను. ప్రాన్స్ అండ్ గార్లిక్ అనేది కూడా ఒక ఇంట్రెస్టింగ్ కాంబినేషన్, ఫ్లేవర్స్ పర్ఫెక్ట్గా కంబైన్ అవుతాయి. సూపర్ ఘాటుగా ఉంది ఉల్లిపాయ, సో కొంచెం వేసుకున్నాను సరిపోయేటట్టే ఉంది. ఇంకా పూర్తిగా నన్ను నేర్పించే ముందర ఈ ఉల్లిపాయలు మనం వేసేసుకుందాం. సో ఇప్పుడు నేను పాలకూరను కూడా చాప్ చేసుకుంటాను. బ్యూటిఫుల్ పెద్ద ఆకులు దొరికాయి కాబట్టి లెట్స్ లైన్ ద దాన్ని కూడా కూర్చోబెట్టద్దాం ఇందులో అండ్ రోల్ చేసుకుందాం టైట్గా. అండ్ ఈ చిన్న కాడలతో సహా నేను చాప్ చేసుకుంటాను. సో ఇలా నూడిల్స్లా స్ట్రిప్స్లా ఉంటే బాగుంటుంది కదా, అందుకని ఇలాగే వదిలేస్తున్నాను. సో దాట్ వెన్ యూ టేక్ ఇట్ అండ్ హ్యావ్ బాగుంటుంది. మనం రెడీ చేసుకున్నాం కదా. ఇప్పుడు నేను వేసుకుంటున్నాను బటానీ ముక్కల్ని అండ్ చికెన్. ఫ్రై దిస్ అప్. సో ఎస్, ఒక 5 మినిట్స్ వరకు మనం చికెన్ ఫుల్గా కుక్ చేసేసుకున్నాము. సో దాట్ రెసిపీలో చికెన్ కుక్ అయిన చికెన్ ఇంకా ఫ్లేవర్ఫుల్గా యాజ్ ఇట్ గెట్స్ కుక్డ్, ఇంకా కొంచెం మనం మిగతా ఇంగ్రీడియంట్స్ కూడా యాడ్ చేసుకోవాలి కదా, అవన్నీ యాడ్ చేసుకుని కుక్ అవుతూ ఉండగా ఇంకా జ్యూసీగా ఇంకా ఫ్లేవర్ఫుల్గా అవుతుంది అండ్ చికెన్ చాలా చాలా సాఫ్ట్గా అయిపోతుంది. సో దాట్ మనం తినేటప్పుడు ఆ ష్రెడ్డింగ్ కూడా చికెన్ కూడా కొంచెం విడిపోవడం మొదలుపెట్టింది అనుకోండి, ఆ బిట్స్ మనకి పూర్తిగా తెలుస్తూ ఉంటాయి అన్నమాట. ఆల్రైట్, ఎలాగో ష్రెడ్ అయ్యేంత టైంలో నేను ఇందులో ఉల్లిపాయ ప్యూరీ కూడా వేసేసుకుంటున్నాను. సో దాట్ ఫ్లేవర్ఫుల్గా అవుతుంది, చిటపడలాడుతుంది. ఆల్రైట్, పూర్తిగా డ్రై అయిపోయింది కదా. ఇప్పుడు నేను యాడ్ చేసుకుంటున్నాను, క్లీన్ చేసి పెట్టుకున్న ఈ ప్రాన్స్.
సో మనం యూజ్ చేసే ఈ వాటర్మిలన్ సీడ్స్ని కరెక్ట్ టైంలో యాడ్ చేయాలి. ముందుగానే వేసేస్తే దాని క్రంచ్ పూర్తిగా సాఫ్ట్ అయిపోతుంది, అంటే ఈ జ్యూసెస్లో ఈ మాయిశ్చర్లో అవి కూడా సాగీగా అంటే మెత్తపడిపోతాయి అన్నమాట. అలా కాకుండా మనకి క్రంచ్ తెలియాలి అంటే కొన్ని మగ్గద్ సీడ్స్, అంటే కొన్ని వాటర్మిలన్ ఈ పుచ్చకాయ గింజల్ని కాస్త పక్కన పెట్టుకుని చివరిన వేసుకుందాం, సో దట్ ఆ క్రంచ్ సరే అని మనకు తెలుస్తుంది. ఇందులో నేను వేసుకుంటున్నాను ఇప్పుడు మిరియాల కాస్త అండ్ లెట్స్ ఫ్రై దిస్ అప్. అండ్ స్పైస్ అనేది వెస్ట్ ఆఫ్రికన్ కుజీన్లో కూడా చాలా ఇంపార్టెంట్ పార్ట్ కాబట్టి కాస్త కారపొడి. చాలా డ్రైడ్ మిక్స్డ్ మీట్ కర్రీ లాగా తయారు చేసుకుంటున్నాను, ఇంకా సూప్ లాగా మార్చుకోవాలి. ఇప్పుడు నేను వేసుకుంటున్నాను పాలకూరని, ముందుగా కట్ చేసి వేసుకున్నాను కదా. అండ్ కొన్ని మగ్గద్ సీడ్స్, జస్ట్ వెరీ ఫ్యూ, జస్ట్ ఆ ఫ్లేవర్స్ అన్ని కలిసిపోయిన తర్వాత ఫ్రై చేసుకుంటాను ఇక్కడ. ఇందులో మన చాయిస్ ఆఫ్ ప్రిఫరెన్స్ అండ్ ప్రిపరేషన్ కూడా. ఒకవేళ ముందుగానే ప్లాన్ చేసి పెట్టుకున్నారంటే కాస్త స్టాక్ తయారు చేసుకుని పెట్టుకుంది, ఇందులో యాడ్ చేసుకుంటే ఫ్లేవర్స్ చాలా రిచ్గా ఉంటాయి. వాటర్ కూడా పని కనియచ్చు, అదే చూడమనుడు వాటర్ యాడ్ చేసేసుకున్నాను కదా. ఇప్పుడు మన పనేం లేదు, హాయిగా సూప్కి కావాల్సిన శ్రమ అంతా మనం పెట్టేస్తాం అనమాట. ఎవ్రీథింగ్ ఇస్ డన్. హాయిగా మీరు కిచెన్ క్లీన్ చేసుకుని కొంచెం ఫ్రెష్అప్ అయ్యి టీవీలో హాఫ్ ప్రోగ్రామ్ చూసేంత లోపల ఇంట్రెస్టింగ్ సూప్ రెడీ అయిపోతుంది పర్ఫెక్ట్ థిక్నెస్ తోటి. కాస్త లిక్విడ్గా ఉంటుంది, నేను కావాల్సిన స్టార్చీ కంటెంట్ ఏమి యాడ్ చేయలేదు కాబట్టి మనకి చైనీస్ వీక్లో మనం తయారు చేసుకున్న క్లియర్ సూప్ ఉంటుంది కదా, ఇంచుమించు అలాగే ఉంటుంది అనమాట. ఎందుకంటే మన ఇందులో కార్న్ఫ్లవర్ యాడ్ చేయట్లేదు, పొటాటోస్ యాడ్ చేయట్లేదు, అవే యాడ్ చేయట్లేదు కాబట్టి జస్ట్ స్మూత్ బ్యూటిఫుల్ లిక్విడ్ లాగా తయారు చేసుకుంటాను ఈ సూప్ని. బాగా మరిగిన తర్వాత ఇంకా కొన్ని ఈ పుచ్చకాయ గింజల్ని పైనుంచి వేసేసుకుని సర్వ్ చేసేసుకున్నాము. కొన్ని టోటలీ లైక్ ఇట్. దానికి ఒక 10 నిమిషాలు పడుతుంది, 10 నిమిషాల తర్వాత ప్రెజెంటేషన్ చేసి మీకు చూపిస్తాను. యూ గోయింగ్ టు లైక్ ఇట్.